ఇలాంటి స్టేటస్ కోసం మొత్తం పూర్తి వీడియో చూడండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకోండి. ఫుల్ డ్రాగ్ చేయండి, 15 సెకండ్స్ వరకు ఫుల్ డ్రాగ్ చేయండి. లేయర్స్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేసి మళ్ళా డౌన్లోడ్స్ వినాయకిన్ పిఎన్జీ డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ సైజ్ కొంచెం పెంచి వన్ సైడ్కి అట్లా కీప్ చేయండి. ఫుల్ డ్రాగ్ చేయండి, పెయిన్ బ్లాక్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసుకోవాలండి. దాన్ని లేయర్ ఓపెన్ చేసి మళ్ళీ మీడియాలో మళ్ళీ మనం రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ అని పిఎన్జీ ఉంటాయి, వాళ్ళ ఇద్దరు పిఎన్జీలు సెలెక్ట్ చేసుకోవడం. ఎన్టీఆర్ పిఎన్జీ అట్లా సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టమైతే మీ ఫేవరెట్ హీరోస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అట్లా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. మీ ఇష్టం వచ్చిన ఫొటోస్ సేమ్ అదే విధంగా చేసుకోవాలా, పిఎన్జీలో కంపల్సరీ చేసుకోవాలా. రామ్ చరణ్ మిర్రరింగ్ అంటే ఆ సైడ్ నుండి కడ తిరిగేది అట్లా ఫోటో చేసినాం. అట్లా పిఎన్జీ కోసం మీరు ఏం చేయాలంటే పిక్కార్స్ ఓపెన్ యాప్ ఓపెన్ చేసుకొని పిక్కార్స్లో ఉండి డూప్లికేట్ తీసుకోవాలి. ఒక సింగిల్ ఫోటోని డూప్లికేట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఉండే ఫోటోని కొంచెం సైజ్ పెంచి డౌన్ సైడ్ ఉండేదాన్ని సైజ్ తగ్గించాలి. ఫుల్ డ్రాగ్ చేసేయండి. మీ ఫొటోస్ అని సేమ్ ఇదే విధంగా చేసుకోండి. పిక్కార్స్ యాప్ ఉంటే దాంట్లో పర్సన్ కట్ అని ఒక బటన్ ఉంటుంది, దాంట్లో పోయి చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఉండే రామ్ చరణ్ ఫోటోని కొంచెం సైజ్ తగ్గిద్దాం, కెపాసిటీ తగ్గిద్దాం కొంచెం. ఓకే, రైట్ మార్క్. సేమ్ ఎన్టీఆర్ ఫోటో కానీ సేమ్ అదే విధంగా చేద్దాం. డూప్లికేట్ తీసుకొని ఒక ఫోటోని కిందికి డౌన్ డ్రాగ్ చేయాలా. అదేవిధంగా ఎన్టీఆర్ ఫోటోని కెపాసిటీని తగ్గిద్దాం. మరి మీడియాలోకి పోయి కలర్ ఎఫెక్ట్ ఉంటాయి మన దగ్గర, అవి డౌన్లోడ్ చేసుకోండి. స్ప్రింక్లింగ్ కలర్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి అవి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని బ్లెండింగ్లో పోయి స్క్రీన్ అనుకోండి, స్క్రీన్ అప్లై చేస్తే సేమ్ ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ లైట్స్ పెడదాం మనం. ఓవర్లేలోవి లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైట్స్ని ఒక 4 డూప్లికేట్స్ తీసుకోండి. డూప్లికేట్స్ తీసుకొని ఇట్లా రివర్స్ చేసి దాన్ని వన్ సైడ్కి అట్లా పెట్టేసేయండి. సేమ్ 4 దాంట్లో అట్లే సేమ్ అదే విధంగా పెట్టేయండి. సేమ్ అదేవిధంగా అన్నీ పెట్టేసేయండి.
లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఫోటోకి వీడియోకి ఎంతో మంచిగా ఇమేజ్కి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అట్లా లైటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని ఫో డ్రాగ్ని డ్రాగ్ చేసేసేయండి. అన్ని లైట్స్ మనం మొత్తం వీడియో మొత్తానికి వచ్చేటట్లా ఫుల్ డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ లేయర్ లేకపోయి ఓవర్ లేలో డిజైన్ ఉంటుంది, లైట్ గాడ్ ల్యాండ్ అని ఉంటుంది, పైన డెకరేషన్ మాట చెక్కొస్తుంది అది. దాన్ని క్లిక్ చేసేసి అప్లో పెట్టండి. దాన్ని ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన తీసుకొని అప్లో పెట్టేసేయండి దాన్ని. ఓకే, టిక్ మార్క్ అప్ సైడ్ పెట్టేసేయండి. దాన్ని సేమ్ ఫుల్ దాన్ని డ్రాగ్ చేసేయండి. వీడియో ఎంత ఉంటే అంతవరకు డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ లుక్ పోయి గణేష్ ఇస్ బ్యాక్ అని టైప్ చేసేసేయండి. టైప్ చేసి డిస్ప్లేలో మనకి చాలా స్టైలిష్గా ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ కలర్స్ మీద పెడితే కలర్స్ వస్తాయి, రెడ్ కానీ ఏదైనా మీ ఇష్టం వచ్చినది ఇచ్చుకోండి మీ ఇష్టం. రైట్ మార్క్, ఓకే. ఇప్పుడు ఆ కలర్ ఇచ్చిన దాన్ని యానిమేషన్ చేసేకి ఇన్ యానిమేషన్ లేకపోయి వైప్ రైట్ అయినా వైప్ లెఫ్ట్ అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకొని టైమింగ్ కొంచెం పెంచండి. దాన్ని ఫుల్ డ్రాగ్ చేసి వాడేయండి. అయితే మళ్ళీ దీనికి లో చేస్తున్నాను, అది నాకు బాగాలే, అందుకే ఎల్లో యూజ్ చేసిన ఎంత నీట్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఒక పిఎన్జీ గణేష్ విగ్రహం తీసుకుపోతున్నట్లా ఒక పిఎన్జీ తీసుకొస్తున్నట్టు ఒక పిఎన్జీ ఉంటుంది. పిఎన్జీ కానీ ఒక పిక్చర్ కానీ డౌన్లోడ్ చేసుకోండి మీరు. మళ్ళీ లేయర్స్ లేకపోయి ఓవర్ లేలో స్మోక్ ఉంటుంది, స్మోక్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి తెచ్చి డౌన్ సైడ్ పెట్టేసింది ఎంతో క్లియర్. ట్యాంక్ చేసిన తర్వాత మనం మన పిఎన్జీ తీసుకున్నది లారీని ఆ కీ బటన్ మీద ఒత్తి అట్లా ముందర జరపడం, అంటే పాయింట్ పాయింట్ జరపడం, అట్లా సేమ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఒక యానిమేషన్ మారుతొస్తుంది అది లాస్ట్కి. మళ్ళీ మనకి లైటింగ్ ఏమైనా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ మనం తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. ఇంతే, వీడియో ఎడిటింగ్ వెరీ సింపుల్. సేమ్ వినాయకుని అక్కడక్కడ పెట్టేసేయండి. ఫుల్ మన ఇష్టం ఇన్ యానిమేషన్ ఉంటుంది, ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది. డ్రాగ్ కావాలంటే చేసి చేసుకోండి, ఫుల్ డ్రాగ్ చేయాలి. ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు వీడి వరకు ఫుల్ డ్రాగ్ చేయాల్సింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది వీడియో ఎడిటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.